నేనే బయట ఉంటాను. వీడు వచ్చాడు నువ్వే కదరా ముందు నాతో చెప్పావు, నువ్వే మాట్లాడు. అక్కర్లేదు, గిరిగాడరా నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా నాకేం తొందర లేదు, ముందు రామన్ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. గిరి నీకు తెలియదురా బాబు, వీడు పెద్ద నాట ఈ నోట్లో ఉన్నారంటే అవన్నీ బతకనే వాడు. అవునా, నువ్వు చెప్పు. చూసావా మనం ఏం చెప్పగానే మన ఇద్దరు పేర్లు చెప్పేశాడు. నిజమేరా, అదిరా ఫ్రెండ్షిప్ అంటే నువ్వు అలా ఎందుకు వేస్ట్ కదా. రేపు అర్థం నువ్వేం మారలేదురా, కొద్ది అంటే కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు నువ్వు ఊరు కానించి బెంగతో సాయంత్రం ఇప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసా? ఏంటి డాక్టర్ కదా మానేమన్నాడు, నువ్వు లావ్ అయిపోతున్నావు అని నీ ఫీలింగ్స్ అనేది చెప్పారని బయట ఉంటాను. ఓకే ఓకే ఇంక మాట్లాడను సరేనా? ఇంకేంటి పార్థు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు, చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువు వాళ్ళంతా స్కూల్ పెట్టేశారు, తెలివైన వాళ్ళు అప్లై వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగో దమ్ము కూడా ఉన్నారా? ఒక్క నిమిషం నా పేరు చెప్పేస్తాను. ఇప్పుడు సర్కిల్ గురించి ఆడుకెందుకు, అనవసరం కదా. కాఫీ వరకు చెప్పేస్తాను. అయితే ఓకే. సాంబార్ తప్పుగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ అక్కడ మంచిగా మంచి తినేస్తున్నాడు. చాలా రోజులు అయింది ఇక్కడికి వచ్చి వస్తున్నావా సత్యా? నీకు ఎప్పుడు మన శాఖగడ్డ విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసాం అనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంటరా, ఇది చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు, అప్పుడు ఆడ వయసు 10 ఏళ్ళే. ఎన్నీ చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పల్లెం చేయటం, అది 10 ఏళ్ళ వయసులో కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం, ఎవరు పొందిన కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాం. ఎందుకు ఫీల్ అవుతున్నాం? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది, ఏంటా గాయం? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే తిరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడతారా? నా మానవ నేను మారిపోయిన మసాలా దోస్తుంటుంటే జ్యోతి లక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా, కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. వద్దు, వీడైతే లాయర్లాగా వీడైతే చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్తున్నా నా వైపు చూసి చెప్పు. ఆయన 12 సంవత్సరాల క్రితం ఇదే ఊళ్ళో నేను, పార్థు, గిరి, 4 తరగతి శేఖరం, 5 తరగతి చదువుతున్నామండి. ఓ రోజు పార్థు శేఖర్ గారిని నీకు ధైర్యం లేదని ఏడిపించాడండి, దానికి అది ఒప్పుకోలేదండి. అప్పుడు ఈ పార్థు గారు ఆడితో పన్ను వేశాడండి. అయితే రాత్రి 12 గంటలకి శ్మశానం వెళ్ళారా? అప్పుడు ఒప్పుకుంటాను, వెళ్తాను, నాకేంటి భయం? అలా అయితే నేను మధ్యాహ్నం వెళ్ళి తీర్చి గోరి దగ్గర 4 నిమిషాలు పెట్టేస్తాం, నువ్వు రాత్రి వెళ్ళి పట్టుకురావాలి. ఆ పట్టుకొస్తాను.